తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తోంది. లాలా చెరువు సమీపంలో పులి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న అధికారులు 36 ట్రాప్ కెమెరాలు, 2 బోన్లను ఏర్పాటు చేశారు. 2 కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫోటోలు రికార్డ్ అయ్యాయని, జన సంచారమున్న ప్రాంతంలోనే చిరుత సంచారమున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం రాజమండ్రి లాలా చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే చిరుత అడుగు జాడలను గుర్తుపెట్టారు, ఇప్పటికే సీసీ ఫుటేజ్లో చిరుత సంబంధించినటువంటి అడుగు జాడలను గుర్తుపెట్టడంతో ఈ నేపథ్యం నుండి డిఎఫ్ఓ రంగంలోకి దిగారు భరణి గారు. ప్రస్తుతం డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ భరణి మనతో ఉన్నారు. అంటే ఇప్పటివరకు చిరుతకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పటివరకు అంటే చిరుతకు సంబంధించి, ఎందుకంటే సిటీ ఈ పరిధిలో కూడా వస్తుంది, ఎందుకంటే ఇటు రాజనగరం పరిధి అయినప్పటికీ కూడా ఈ పక్కనే ఉన్నటువంటి వెనకాల ఏదైతే కొన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ భయభ్రాంతులు గురవుతారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరుతపులి లెపర్డ్ అనేది ఎక్కడ తిరుగుతుంది అనేది మనకు తెలియాలి. ఏదో ఒక ప్లేస్ స్పాట్ చేసాము, బట్ అది కాకుండా దానికి ట్రాక్ అని ఉంటుంది, ఏ పాత్ని అది ఫాలో అవుతుంది అనేది. దానికి ఐడెంటిఫై చేయడానికి ఫర్ ద పాస్ట్ 2 డేస్ మేము పగ్ మార్క్ అనేది అనలైజ్ చేస్తున్నాము. దట్ ఈస్ చిరుతపులి ఫుట్ ఉంటుంది కదా, పగ్ మార్క్ అనేది అనలైజ్ చేసి ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తుంది ఈ ట్రాక్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాము. అండ్ దానికి ఇంప్రొవైజ్ చేయడానికి నిన్న మేము కెమెరా ట్రాప్స్ ప్లేస్ చేసినప్పుడు మాకు ఇమేజెస్ కూడా దొరికింది. అండ్ 2 కన్ఫర్మ్ ప్లేసెస్లో మేము ఐడెంటిఫై చేశాము, బట్ అది వెరీ క్లోజ్ టు దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ఏ. యాక్చువల్లీ మనకు రిజర్వ్ ఫారెస్ట్ అనేది అక్కడ ఉంది, దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్, దానికి ఆనుకున్న ఉన్న హౌసింగ్ రెసిడెన్షియల్ ఏరియాస్ పక్కన ఉన్నాయి కాబట్టి ఇంత ప్రికాషన్స్ అనేది మనం తీసుకుంటున్నాం. యాక్చువల్లీ లెపర్డ్ అనేది ఈ ఆర్ఎఫ్ లోపల ఉండుంటుంది, బట్ ఆబ్వియస్లీ మనకి బయట ప్రే పాపులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దానివల్ల బయట రావడానికి ఛాన్సెస్ ఉంది. ప్రే పాపులేషన్ అంటే మనం పంది డ్రోన్ని ఉపయోగించవచ్చు. మీరేమో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ రూల్స్ పాటించాలని చెప్తున్నారు, కానీ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి, అంటే ఇటు కొన్ని కొన్ని గ్రామాలు కానీ ఇంపార్టెంట్ గ్రామాల్స్ ఉన్నాయి, అందులోనేమో రైతులు ఎక్కువగా ఇక్కడ ఎక్కువ సీతాఫలం కానీ వచ్చు, లేదా ఇతర పంటలు పండిస్తారు, వాళ్ళేమో రైతులు రెగ్యులర్ గా వచ్చేస్తారు, వాళ్ళ మీద దాడి చేస్తే మరి ఎలాంటి చర్యలు? డ్రోన్ అనేది మీరు చెప్పింది కరెక్టే, బట్ క్యానపీ చాలా తక్కువ ఉండాలి, అప్పుడు మనం చేయొచ్చు. ఇక్కడ దివాన్ చెరువు ఆర్ఎఫ్ లో మీరు చూసుకుంటే చాలా ట్రీస్ అనేది వెరీ ఓల్డ్ ట్రీస్ ఉంది, అప్పుడు క్యానపీ కవర్ అనేది మనకు థిక్గానే ఉంది. అంత థిక్ క్యానపీ కవర్ ఉన్నప్పుడు మనకు డ్రోన్ కన్నా కెమెరా ట్రాప్ విల్ బి అ బెటర్ ఆప్షన్ అనేది కోసం యూజ్ చేస్తున్నాం. ఇది మొత్తానికి అంటే చిరుతపులికి కూడా హాని కలగకుండా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి అందులో యానిమల్ యాక్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే డిఎఫ్ఓ ఉన్నటువంటి భరణి గారు ప్రస్తుతం రాజమండ్రి ఇన్ఛార్జ్గా ఇక్కడ మొత్తం బాధ్యతలు చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ముందుకెళ్ళి త్వరితగతిన ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఆర్ఎఫ్ చుట్టూరు ఉన్నటువంటి ఇప్పటికే అధికారులను అలర్ట్ చేసాము. చుట్టుపక్కల ఉన్న దాదాపుగా 5 నుంచి 6 గ్రామాల ప్రజలకు కూడా చెప్పాము, త్వరలోనే అంటే ఈ రోజు కానీ లేదా రేపు కానీ త్వరితగతిన రూల్స్ ప్రకారం పాటించి టైగర్ కూడా అంటే చిరుతకు కూడా ఎలాంటి హాని జరగకుండా త్వరలోనే దాన్ని పట్టుకుంటామనేది భరణి గారు చెప్తున్నారు. కానీ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 ఫారెస్ట్ కార్యాలయం నుంచి.